ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలం అయినా ఆ రోజు మోసపూరితమైనటువంటి మాటలు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను మొదటి సంతకం డ్వాక్రా మహిళల రుణమాఫీ మీదే పెడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలకు మీరు చేసింది ఏంటి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు రెండు విడతలు మాత్రమే రుణమాఫీ చేసి నవంబర్ లో చేయాల్సినటువంటి రుణమాఫీ మూడో విడత ఇంతవరకు కూడా రుణమాఫీ చేసే ఆలోచన మీకు గాని మీ ప్రభుత్వానికి కనపడలేదంటే జగన్మోహన్ రెడ్డికి డ్వాక్రా మహిళల మీద ఉన్నటువంటి ప్రేమ గానివండి డ్వాక్రా మహిళలకు ఏమి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానస పుత్రికలుగా చూసుకునేవారు ప్రతి మహిళ కూడా తన స్వయం శక్తితో ఎదగాలని చెప్పి 150 రూపాయలు భర్తను అడిగే స్థితి నుంచి ప్రతి మహిళ 10,000 రూపాయలు తన సొంతగా సంపాదించుకునే స్థాయికి గత ప్రభుత్వంలో మా చంద్రన్న తీసుకొస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలకు దేనికి వాడుతున్నారండి మీ యొక్క సభలు సమావేశాలకు మీ పల్లకీలు మోయడటానికి జనాలు సమీకరించే సంఘాలుగా డ్వాక్రా సంఘాలను ఉపయోగించుకుంటున్నారు తప్ప డ్వాక్రా మహిళలకు మీరు ఏమి సంక్షేమం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్కరీచులు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి ఒక బాధ్యతగా డ్వాక్రా మహిళలు చేస్తారని వారికి అప్పగిస్తే ఎంతో బాధ్యతగా చేసి డ్వాక్రా మహిళలు వారికి ఇచ్చినటువంటి కార్యక్రమాలను చాలా సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది ఏమిటి డ్వాక్రా మహిళలంటే మీ సమావేశాలకు రావాలి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులకు పార్టిసిపేట్ చేయాలి అదేమంటే బెదిరించటం ఏపీఎంలతో ఫోన్ చేయించటం ప్రభుత్వ పథకాలు కట్ చేస్తానని చెప్పడం ఇదా మీరు డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమం అబద్ధపు హామీలు చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14,500 కోట్ల రుణమాఫీ ఉంటే ప్రతి అక్క చెల్లెమ్మలకి చెప్పిన దానికన్నా ఎక్కువగా 20,500 కోట్ల పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు 27,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి దాని తర్వాత 2,000 కోట్లు కుదించి 25,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు మీరు చేసింది ఎంత 13,000 కోట్లు మాత్రం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అసలు ఈ రాష్ట్రంలో మిగతా రుణమాఫీ అవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కనీసం పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి గాని ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితే లేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి